అందుకే ఉగాది నాడు చేయవలసినటువంటి ప్రతిజ్ఞలలో ఒకటి చెప్తారు. చటుక్కుని నాకు ఐదు గదులు ఇల్లుందనుకోండి, వడగాట్పుగా ఉంది బయటికి వెళ్ళకండిరా అని చెప్పి ఏం చేస్తాను, తలుపు వేసుకుని లోపల కూర్చుంటాను. అంతేకాని వీధిలో కూర్చుంటాను, ఆ వడగాట్పులు ఇస్తుంటే కూర్చోను. దాహార్తితో ఉన్నవారు ఎవరో అలా పెడుతూ బా కాసిని మంచినీళ్ళు అడుగుదాం అంటే తలుపులేసి ఉన్నాయే, ఇప్పుడు తలుపులు కొడితే ఆయన వస్తాడో రాడో అని ఏం చేస్తాడు, పక్కింటికి పక్కింటికి వెళ్ళిపోతాడు. అందుకుని ఏం చేస్తారంటే చలివేంద్రం పెడతారు. చలివేంద్రం పెట్టి కనీసం తన ద్రవ్యాన్ని ఇస్తాడు, తాను నిలబడి ఒక రోజు ఇచ్చుకుంటాడు. ఇది అంటే నేనేదో గొప్పకి చెప్పట్లా, నేను కూడా పరమ ఎండ మండిపోతుంటే నేను నా భార్య నిలబడి చలివేంద్రంలో మజ్జిగో మంచినీళ్ళు ఆ వెళ్ళిపోతున్న బాటసారులందరికీ ఇస్తూ ఉంటాం కాకినాడలో. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు ప్రారంభిస్తాను, దాన్ని ప్రారంభించి కలిగిన కొలది ఆ సత్సంగంలో ఉన్న సభ్యులందరూ ఒకరోజు మజ్జిగిస్తాం, ఒకరోజు మామిడి పళ్ళ రసం ఇస్తాం, ఒకరోజు తీయ నీళ్ళు ఇస్తాం, ఏదో మాకు తోచినది. పర పరమేశ్వరుడు మాకు శక్తిని ఇచ్చిన మేరకు ఎవరినో పెట్టడం కాదు, వంతులు వేసుకుని మేమే నిలబడతాం, నిలబడి మేమే బాటసారులందరికీ ఇస్తూ ఉంటాం. ఎందుకని అంటే అది నువ్వు చేయవలసిన కర్తవ్యం, నువ్వు పెట్టంది నీకెలా పెడతారు, నీ జీవుడికి రేపు మళ్ళీ దొరకాలి అంటే నువ్వు ఇలా పెట్టింది ఉందా.